వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ శుభ వస్తు నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ డైలీ న్యూస్ దిస్ ఇస్ సంధ్య మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల కుట్టు మిషన్ పథకం పాలకృతిలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఉన్నారు మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నాయకత్వంలో గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ మరియు స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో మూడు వేల మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిసిసిపి దగ్గర ప్రారంభించారు అనంతరం శిక్షణ పొందే మహిళలు స్థానిక నేతలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు తాను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్ళు కుండలు పట్టుకొని నీళ్ల కోసం నిలబడేవారని నీళ్లకు బోరింగ్ వేస్తే చాలు అనేవాళ్ళు అన్నారు కానీ ఈనాడు అన్ని నిధులతో కేసీఆర్ నాయకత్వంలో నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగ్రద తెచ్చి ఇంటింటికి మంచి మంచినీరుస్తున్నామన్నారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కాశీపేట ప్రజల కలను కలగానే మిగిల్చిందని చీఫ్ వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు పార్లమెంటు సాక్షిగా పొందుపరిచిన విభజన హామీలను అపహాస్యం చేస్తూ రాజ్యసభలో కాజీపేటలో రైల్వే కోచ్ పరిశ్రమలు ఏర్పాటు చేయమని తెగేసి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి నిరసనగా కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ దృష్టి బొమ్మను దహన కార్యక్రమంలో ఈయన పాలుపంచుకున్నారు పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాజీపేట ప్రజల కలను కలగానే మిగిల్చిందని ఆయన మండిపడ్డారు పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ప్రధాని పివి నరసింహరావు కాజీపేటకు ఫ్యాక్టరీని మంజూరు చేస్తే అప్పుడు అయోధ్యపురం మడికొండ పరిసర ప్రాంతాల్లో స్థల సేకరణ కూడా ప్రతిపాదనలు చేశారని కానీ అప్పుడు పంజాబ్ అల్లలను తగ్గించడానికి డొంగేవాలా ఒప్పందం ప్రకారం కాజీపేటకు మంజూరైన ఫ్యాక్టరీని పంజాబ్కు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తరలించిందని అన్నారు అప్పుడు స్థానికంగా అనేక ఉద్యమాలు జరిగాయని ఇటీవల కోచ్ ఫ్యాక్టరీ సాధన పోరాట సమితి పేరుతో కూడా దశాబ్దాల కాలంగా దశల వారీగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు కానీ ఇప్పటి వరకు కోచ్ ఫ్యాక్టరీ లాలేదన్నారు కోచ్ ఫ్యాక్టరీని మరిపించడానికి పీఓహెచ్ వేగన్ పరిశ్రమ పేర్లతో చిన్న చిన్న పరిశ్రమలు మంజూరు చేశారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే షెడ్లను ఏర్పాటు చేస్తామని నిబంధన పెట్టారని నూట అరవై ఎకరాల భూమి స్థలం సేకరించి ఇచ్చినా కూడా రైల్వే శాఖ సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వస్తుందని చీఫ్ పన్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ దిష్టివమ్మధన కార్యక్రమంలో ఆయన పాల్పంచుకున్నారు ఈ సందర్భంగా కాజీపేట ప్రాంత ప్రయోజన కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం తాము సైతం పలువురు యువకులు అంటూ భారత రాష్ట్ర సమితిలో చేరగా వారికి కండువా కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మాజీ కూడా చైర్మన్ మరియు రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లగి రమేష్ కాజీపేట రైల్వే కోచ్ సాధన సమితి నుండి పలువురు సభ్యులు పలువురు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆచరించే రాష్ట్రంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా చట్టంలో ఉన్నటువంటి ఈ మూడు అంశాలను సాధించే వరకు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఉద్యమం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఎనిమిది ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే అన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రైతు వ్యతిరేక నిర్ణయాలు కార్మిక వ్యతిరేక నిర్ణయాలు యువకు యువకుల వ్యతిరేక నిర్ణయాలు ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్యంగా ఎంకోబడ్డ ప్రభుత్వాలను కూడా ఎనిమిది తొమ్మిది ప్రభుత్వాలను కూలదొస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కూలదేయాలని చేసినటువంటి కుట్రలను మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఛేదించి వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లింది కాలం చెల్లిపోయింది ఈరోజు ప్రజలు సహించే పరిస్థితులు లేరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని అంత ముందుంచే వరకే ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది ఆబోపా ఏడవ వార్షికోత్సవం ఆదివారం జరిగింది ఈ సందర్భంగా పివి మనోహర్ రావుకు ప్రత్యేక అవార్డును అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు వద్దిరాజు గణేష్ అబోపా అధ్యక్ష కార్యదర్శులు మోత్కురి మనోహర్ రావు మండువ నరసింహారావు రచయిత పొట్లపల్లి శ్రీనివాసరావు అబోపా సభ్యులు పాల్గొన్నారు పేద ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్రెడ్డి పేర్కొన్నారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈనాటికి దేశంలో ఆకలి చావులు నిరుద్యోగం విద్య వైద్యం కోసం నిరుపేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు తొంభై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు పెరిగిపోతున్నాయని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతున్నారని వారు అన్నారు తొంభై ఎనిమిది సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో భూములు లేని వారికి భూములు పంచుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరు చేస్తుందని అన్నారు దేశంలోని ఎర్ర జెండా పార్టీలని ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతి రాష్ట్ర కంట్రోల్ మిషన్ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే పోతురాజు సారయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోట మత్ పాల్గొన్నారు ములుగు రోడ్డులోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పడి పూజను తిలకించారు వరంగల్ ములుగు రోడ్డులోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ కార్యక్రమాన్ని గురుస్వామి పద్మనాభ స్వామి మరియు ఆలయ చైర్మన్ సురేష్ బాబుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించగా ఈ సందర్భంగా మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరిగింది సాయంత్రం ఐదు గంటలకు అయ్యప్ప స్వామి భజనలతో కొనసాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతో ఎంతో ఉత్సాహంగా పడిపూజ నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు భక్తులందరికీ ఆశీర్వచనంతో పాటు అల్పాహారాన్ని సాయంత్రం అందించారు గాయకులను సంగీత ప్రియులకు వేదికగా ఉండాలన్న ఒక లక్ష్యంతో నగరంలో మరో సంగీత సంస్థ నెలకొంది ఏకశిల కరోకే క్లబ్ మ్యూజికల్ లవర్స్ అన్న పేరుతో నగరంలో సంస్థను సోమవారం ప్రారంభించారు ఏకశిలా కరోకే క్లబ్ సంస్థ సోమవారం ప్రారంభించగా సంస్థ ఫౌండర్స్ ప్రగళ్లపాటి రాజ్ కుమార్ కూడా విజయకుమార్ బండి మనోహర్ మాట్లాడుతూ మంచి సంగీతాన్ని సంగీత మాధుర్యాన్ని శ్రోతలకు అందించి మానసిక ఉల్లాసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను నెలకొల్పినట్లు వారు తెలియజేశారు రానున్న రోజులలో నగరవాసులకు మంచి మనోరంజన కార్యక్రమాలు అందించనున్నట్లు ఔత్సాహికులైన నూతన గాయని గాయకులను తమ సంస్థ ద్వారా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్ సాగంటి మంజుల రేవతి గాయకులు పొడిశెట్టి ప్రకాష్ సురేందర్ సింగ్ నీరజ సనశ్రీ శ్రీలత రజని రవికుమార్ తదితరులు పాల్గొని సుమదల గీతాలతో శ్రోతులను అలరించారు భీమదేవరపల్లి మండలం కొప్పూరులో ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న యాగోత్సవాల్లో ప్రముఖులు పాల్గొన్నారు భీమదేవరిపల్లి మండలం కొప్పూరు గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న యాగ ఉత్సవాలలో మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ గుడచల లక్ష్మీకాంతరావు ఉస్నాబాద్ ఎమ్మెల్యే గుడిచల సతీష్ కుమార్లు పాలుపంచుకున్నారు వీరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ అర్చకులు అనంతరం పదిహేను లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు వారు ప్రారంభించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం